ఆంధ్రప్రదేశ్లో పర్యాటక చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 47 ప్రణాళికపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి అవకాశాలు, సేవారంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై చర్చించామని అన్నారు. నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేనేత పర్యాటక కేంద్రంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు అధికారులు పలు సూచనలు చేశారని చెప్పారు. ఒక అద్భుతమైన పాత్ర ఉంది. మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్, ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టర్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా విద్యావకాశాలని మరింత సాంకేతికంగా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం. వీటితో పాటు చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగంపైన ప్రత్యేక దృష్టి సారించాం. గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర.